హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను, చికెన్ ఐటమ్తో. సో ఈ చికెన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా, నాకు కూడా బాగా ఇష్టం అండి. అందుకనే ఈరోజు చిల్లీ చికెన్తో మీ ముందుకు వచ్చేసాను. రెస్టారెంట్కి వెళ్తే చాలా ప్రైజ్ అయిపోతుంది, చాలా బాగా తక్కువ పెడతారు. బట్ మనం ఇంట్లోనే చాలా ఎక్కువగా బాగా చేసుకోవచ్చు అనమాట. అంటే రెస్టారెంట్కి వెళ్తే మనకు అంత కంఫర్ట్ కూడా ఉండదు, ఇంట్లోకి వచ్చి మనం టీవీ చూసుకుంటూ రిమోట్ మార్చుకుంటూ తినేయచ్చు కదా. సో ఈ రెసిపీని నేను మీకు షేర్ చేసేస్తున్నాను. సో దీనికన్నా ముందు మీరు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. వెంటనే బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది, మర్చిపోకుండా దాన్ని కూడా క్లిక్ చేసేయండి. సో మనం ఈ రెస్టారెంట్ స్టైల్ చికెన్ తయారు చేసేసుకుందాం. రండి, నేను ఇప్పుడు ఉప్పులో నానబెట్టాను అనమాట. ఈ సాల్ట్లో నానబెట్టి ఒక గంటకు పైగా నానబెట్టాను. చికెన్ ఏదైనా సరే మీరు ముందు సాల్ట్లో నానబెట్టుకుంటే చికెన్ చాలా స్మూత్గా అయిపోతుంది అనమాట. నేను ఈ నానిన చికెన్లో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. చికెన్ మీరు ఎప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే బాగుంటుంది, బోన్లెస్ చికెన్ అయితే ఇంకా బాగుంటుంది. నాకు దగ్గర బోన్తో ఉన్న చికెన్ ఉంది కాబట్టి నేను ఇది పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు సాల్ట్ కూడా వేసాను. సాల్ట్ ఏంటంటే మీకు కొంచెం సాల్ట్ వాటర్లో నానబెట్టాం కాబట్టి సాల్ట్ అయితే కొంచెమే పడుతుందండి. అండ్ నేను ఇప్పుడు వేసాను, ఎగ్ వేసాను, ఫుల్ ఎగ్ వేసేసాను. నేనైతే ఈ చికెన్కి నాకు ఫుల్ ఎగ్ బాగుంటుందని చెప్పేసి ఫుల్ ఎగ్ వేసేసాను. అండ్ దీంట్లో వేయాలి ఇంకా కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ అండ్ మైదా 2 స్పూన్స్ వేస్తున్నాను అనమాట. సో ఈ రెండు వేసేసి బాగా కలిపేయాలి. దీనివల్ల ఏంటంటే మంచి కొంచెం క్రిస్పీగా ఉంటుంది, లోపలేమో మెత్తగా ఉంటుంది, బాగుంటుంది అనమాట స్పాంజ్ లాగా. సో ఇదంతా వేసేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్స్ ఎందుకు చూపిస్తున్నానంటే ఆనియన్స్ మీరు ఎప్పుడు కట్ చేసే విధంగా ఉండకూడదు. కొంచెం ఇదేంటంటే ఒక్కొక్క లేయర్ ఉంటుంది కదా, లేయర్లా తీసేయాలన్నమాట. అందుకని చెప్పేసి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఒక పక్కన ఏంటంటే కలిపేసుకున్నాం కదా మనం చికెన్ని, ఈ చికెన్ కొంచెం కొంచెంగా ఆయిల్లో ఫ్రై చేసేయాలి. మొత్తం కోటింగ్ అనమాట, మనం ఇందాక పెట్టింది ఏంటంటే కోటింగ్. సో ఇదంతా మనం ఆయిల్లో ఫ్రై చేసేయాలి. మనం దీంట్లో కారం వేయలేదు, ఏమీ వేయలేదు అనమాట. ఓన్లీ పెప్పర్ పౌడర్, సాల్ట్, ఇంకా కార్న్ఫ్లోర్, మైదా, ఎగ్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామన్నమాట. సో మసాలా కూడా వేయలేదు మనం. సో ఇదంతా వేయించేసుకోవాలి. ఇదంతా సిమ్లోనే జరగాలండి, ఈ ఫ్రై చేసుకోవడం అంతా. అప్పుడే మనకి లోపలంతా బాగా ఫ్రై అవుతుంది, లేదంటే మీకు చికెన్ అంతా లోపల ఉండిపోతుంది అనమాట, పచ్చిమచ్చిగా ఉండిపోతుంది. అందుకని చెప్పేసి ఇదంతా కొంచెం సిమ్లో పెట్టుకుని చేసుకోండి, అంటే మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. సో ఇలా కుక్ చేసేసుకోవాలన్నమాట. బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇలా కొంచెం రెడ్ కలర్ వస్తుందా రావట్లేదా అన్నట్టు ఉండాలి. చూసారా లోపలంతా ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ అదే బాండీలో, నేను కొంచెం ఆయిల్ తీసేసుకున్నాను అనమాట, ఆయిల్ తీసేసుకుని అదే బాండీలో సన్నగా తరుక్కున్న అల్లం ఇంకా వెల్లుల్లి, వెల్లుల్లి పైన తొక్కలు అది తీసేసి చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసిన దాంట్లో మళ్ళీ మనం పచ్చిమిర్చి వేసుకుంటాం. పచ్చిమిర్చి మీకు ఎంత స్పైసీగా కావాలంటే అంత ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవచ్చు అనమాట. సో మనం దీంట్లో కారం వేయం కదా, కారం అయితే అస్సలు వేయకూడదండి. సో కారం వేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చి వేస్తున్నాను. నేను పచ్చిమిర్చి సాస్ వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర పచ్చిమిర్చి సాస్ లేకపోతే పచ్చిమిర్చి ఎక్కువ వేసేసుకోండి. నేను ఇక్కడ క్యాప్సికమ్, ఇంకా ఆనియన్ కట్ చేసుకున్నాను కదా, అవి కూడా వేసేస్తున్నాను. సో ఇవన్నీ వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇందాక చెప్పిందంత లో ఫ్లేమ్లో ఉండాలి, ఇప్పుడు చెప్పిందంత హై ఫ్లేమ్లో ఉండాలన్నమాట. సో ఇవంతా కొంచెం పచ్చి వాసన పోయే విధంగా వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకున్న తర్వాత మనం ఒక్కో ఇంగ్రీడియంట్ యాడ్ చేద్దాము. మనం సాసెస్ చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి, చాలా బాగా అమ్మో అనుకుంటాము, అలా ఏమి ఉండదండి. నేను తీసుకున్న సాసెస్ వచ్చేసి ఒక్కొక్కటి ఎంత రేట్ వచ్చిందో కూడా నేను మీతో చెప్తాను. ఈలోగా నేను ఉప్పు కూడా వేసేసాను. సో సాల్ట్ కొంచెమే పడుతుంది, మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా దాంట్లో, అందుకని చెప్పేసి సాల్ట్ అయితే కొంచెమే పడుతుందండి. నేను తీసుకున్న సోయా సాస్ వచ్చేసి 37 రూపీస్ ఒకటి వచ్చింది. అండ్ చిల్లీ సాస్ వచ్చేసి 20 రూపీస్. ఇంకా టమాటో సాస్ వచ్చేసి ఇది కూడా 20 అలాగే ఉంటుంది. సో నాకైతే ప్రైస్ కనిపించట్లేదు కానీ 20 అలాగే ఉంటుంది. సో చూస్తున్నారు కదా నేను ఇవన్నీ వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకున్నాను. మీకు స్ప్రింగ్ ఆనియన్స్ తర్వాత వేసుకోవడం ఇష్టమైతే తర్వాత వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడే వేసేసుకోవచ్చు. మా పిల్లలు స్ప్రింగ్ ఆనియన్స్ చూసారంటే ఏడుస్తారనమాట, నాకు వద్దు అని. అందుకని నేను ముందు వేసేసాను. సో నేను ఇక్కడ వేస్తున్నాను చిల్లీ సాస్. చిల్లీ సాస్ అయితే నేను 4 టీ స్పూన్స్ వేసాను. మీకు 2 టీ స్పూన్స్ లాగా కనిపించింది, నేను తర్వాత కూడా వేసాను అనమాట.
సో టమాటో సాస్ చెప్పాను కదా, టమాటో సాస్ వచ్చేసి 15 రూపీస్ అండి. అంటే చాలా తక్కువ ప్రైజెస్లోనే అయిపోతుంది, ఎందుకంటే ఒక్కసారితోనే వాడేం కదా మనమైతే, అందుకని చెప్పేసి ఎక్కువ టైంలో వస్తుంది కాబట్టి మనకి చాలా అఫెక్టబుల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. బయట రెస్టారెంట్లో అయితే చాలా ఎక్కువ తీసేసుకుంటారు కదా చిల్లీ చికెన్ అనగానే, అది కూడా ఒక బౌల్తో మాత్రమే వస్తుంది. చూస్తున్నారు కదా నేను ఇక్కడ పెప్పర్ పౌడర్ కూడా వేసేదాను, పెప్పర్ పౌడర్, స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకా టమాటో సాస్ వేస్తున్నాను. టమాటో సాస్ వచ్చేసి 2 స్పూన్స్ వేసాను అనమాట. సో టమాటో ఒకవేళ మీరు టమాటో మిక్సీలో కొట్టి వేసినా పర్లేదన్నమాట, కాకపోతే పచ్చివాసన లేకుండా చూసుకుని వేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు వేగనివ్వాలి దాన్ని. నేను ఇక్కడ వేస్తున్నాను సోయా సాస్. సోయా సాస్ వచ్చేసి 1 స్పూన్ పూర్తిగా వేసాను అంతే. సోయా సాస్ ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్లెస్గా అయిపోతుంది, అది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో ఈ సాస్ కూడా వేసేసి బాగా కలిపేస్తున్నాను. ఇది కొంచెం బాగా మరిగిన తర్వాత అప్పుడు నేను వెనిగర్ వేస్తున్నాను. వెనిగర్ వచ్చేసి నేను 1 స్పూన్ వెనిగర్ వేసాను. వేసిన తర్వాత నేను మళ్ళీ దీంట్లో వేస్తున్నాను పంచదార. పంచదార కూడా ఖచ్చితంగా వేసుకోవాలి, అప్పుడే మీకు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో పంచదార కూడా వేసేసి బాగా కలిపేసాను. కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, కార్న్ఫ్లోర్ని 1 స్పూన్ కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ వేసేసి కలిపేసి దీంట్లో వేసేసుకుంటున్నాను. సో మీరు ఈ సాసెస్ అన్నీ మాకు వేయడం కొంచెం కష్టంగా ఉంది అంటే సమోసాస్, టమాటో సాస్ కానీ, చిల్లీ సాస్ కానీ, సోయా సాస్ కానీ, వెనిగర్ కానీ ఏమైనా సరే ఈ కార్న్ఫ్లోర్ వాటర్ ఉంటుంది కదా దీంట్లోనే కలిపేసి అన్నీ ఒక్కసారిగా కూడా వేసేసుకోవచ్చు. సో నేనైతే విడివిడిగానే వేసాను. ఇక్కడ మీరు కావాలితే ఇలా కూడా వేసేసుకోవచ్చు, అలా అయితే మీకు ఇంకా సింపుల్గా అయిపోతుంది. సో ఇలా వేసేసిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది కదా కార్న్ఫ్లోర్ అనేటప్పటికి. సో మళ్ళీ దాంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకోవాలన్నమాట. కార్న్ఫ్లోర్ కొంచెం లైట్గా వేగింది కదా, సో దాంట్లో కొంచెం వాటర్ కూడా వేసేసి తిప్పేయాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేయాలి, రెడ్ కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేస్తే కొంచెం మంచి కలర్ బాగా వస్తుంది అన్నమాట, చాలా బాగా వస్తుంది. సో మనకి చిల్లీ కలర్ వచ్చేస్తుంది. సో నేను చిల్లీ సాస్ ఎక్కువ వేసాను కాబట్టి నేను చిల్లీస్ తక్కువ వేసానండి. మీరు చూసుకుని చిల్లీ సాస్ లేని వాళ్ళు అయితే చిల్లీస్ కొంచెం ఎక్కువ వేసుకోండి, కారం అయితే అవాయిడ్ చేయండి, కారం వేయకూడదు దీంట్లో. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా హై ఫ్లేమ్లోనే జరుగుతుంది. అండ్ ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ని దీంట్లో వేసేయాలన్నమాట. వేసేసి బాగా కలిపేయాలి. కలిపేసిన తర్వాత ఇది కూడా హై ఫ్లేమ్లోనే ఉంచాలండి, ఎక్కడ స్లో ఫ్లేమ్లో ఉంచకూడదు, అంటే మంట తగ్గించకూడదు ఎక్కడ, లేదంటే ముక్కలు మెత్తబడిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా బాగా దగ్గరికి వచ్చేసింది. దగ్గరికి వచ్చేసిన తర్వాత కొంచెం కావాలంటే మీరు స్ప్రింగ్ ఆనియన్స్ పైన ఇప్పుడే చల్లుకోవచ్చు. సో మాకు స్ప్రింగ్ ఆనియన్స్ కనిపిస్తే తినరు కాబట్టి నేను అక్కడక్కడ వేసాను స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర వేసాను. కొత్తిమీర అంటే మాకు బాగా ఇష్టం అన్నమాట, అందుకని నేను కొత్తిమీర వేసాను. సో ఇది రెస్టారెంట్ స్టైల్ అండి, చాలా బాగుంటుంది. తిన్న వాళ్ళు అయితే నిజంగా రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్గా వస్తుంది, బట్ మనం ఇంట్లో కూర్చొని హ్యాపీగా తినొచ్చు. సో చూస్తున్నారు కదా ఈ విధంగా దగ్గరగా అయిపోవాలన్నమాట. ఇదంతా హై ఫ్లేమ్లో పెట్టానన్నాను కదా, ఇలా దగ్గరగా అయిపోతుంది. సో నేను ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత అప్పుడు మనం సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా ఎమ్మి ఎమ్మి చికెన్ రెడీ అయిపోయింది, చాలా సాఫ్ట్గా లోపల పైన అది చాలా బాగుందండి, చాలా టేస్టీగా కూడా ఉంది. అండ్ నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా సర్వ్ చేసేసుకుంటున్నాను. అండ్ మీరు ఇప్పుడు పైన స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుని సర్వ్ చేసేయచ్చు. 2 ఫోర్కులు పెట్టేసి ఇచ్చేసామనుకోండి, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.